ओम श्री महागणाधिपते नमः। ओम श्री महासरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम शरदिन्द्र समाकारे परब्रह्म स्वरूपिणि वासरापीठ निलये सरस्वती नमोस्तुते। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सुवर्णवर्णाहदियोगराशौ स्वर्णैक्यभक्ति कनकैक्यवर्णः वर्णे भवेच्छोदित हेम वर्णे भवेच्छोदित हेम भक्ते वर्णो ध्रुवे शोधित हेम संख्या। అది కదా శోధి శోధిత కదా శోధిత అనుకుంటానండి. ఒక్కసారి పుస్తకం ఇంకో పుస్తకం చూస్తాను అంటే ఒక పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకో పుస్తకం చూస్తాను. భవేత్ శోధిత కదా, శోధిత కదా, శోధిత భవేత్ శోధిత అయితే శోధిత వస్తుండాలండి. అదే అదే, ఎందుకంటే శోధన అంటాం సరే, శోధన అంటే అదే శోధిత అంటే పుటం వేయడం అని అంటాం. అందుకోసం నాకు అనుమానం వచ్చింది. ఇది అలాగే ఇచ్చేది వర్ణే భవే చోదిత. కింద శోధిత ఉంది చూడండి. ఆ శోధిత ఇచ్చారండి కింద కింద శోధిత ఉంది భాష్యంలో, శోధిత అని ఇచ్చారు. అది టక్కున అక్కడ అక్షరం వచ్చి ఆగిపోయింది నాకు, అందుకని ముందర వెళ్ళలేదు. ఎడ వచ్చింది అంటే వెళ్ళిపోయాను. సరే, ఇది నేను మీరు రాసేప్పుడు నాకు రాసుకుంటే మాత్రం దిద్దుకోండి, మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ చేస్తాను. వర్ణే భవే చోదిత హేమ భక్తే వర్ణోధృతే శోధిత హేమ సంఖ్య. ఇక్కడ ఉంది కదా, మళ్ళీ శోధిత ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ కూడా అదే ఉందా. ఇదండి ఒకసారి మీరు చదవండి అమ్మా. నాకు ఇది మనం ఈ శ్లోకానికి అర్థం చెప్పున్నాము మనం కింద వారం, ఇది అవ్వలేదు అనుకుంటున్నాను. ఇది అవ్వలేదు సార్, ముందర ఆ శ్లోక రత్నాల గురించి వాటి గురించి అయింది మనకి, నాకు జ్ఞాపకం దొరకదు. అదే అయింది, ఇది అవ్వలేదు. ఇది కూడా వన్నే బంగారం క్యారెట్ అది అనుకున్నాం కదా. ఒక్క సెకండ్ మ్యామ్, హలో, అదే క్లాస్ లో ఉన్నాను. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. క్లాస్ 5:35 5:15 చేస్తాను. తర్వాతది ఉదాహరణ విశ్వార్థరుద్ర దశ వర్ణ సువర్ణమాష అది కూడా చెప్పారు కదా. ఇవన్నీ మనం గురుగారు ఇంట్లో పెట్టేస్తే మనం రాసుకున్నాం. రాసుకున్నారు అంటే మనం పాఠం అవ్వలేదు. పాఠం అవ్వలేదు, మీరు మాకు అన్ని మెసేజ్ లో పెట్టేశారు. అవునండి, మెసేజ్ లో పెట్టేశారు. మెసేజ్ పెట్టేసి అంటే రాసుకోవడం కష్ట, టైం సరిపోవట్లేదని రాసుకో. ఇక్కడ సువర్ణ చదవండి అమ్మా ఒకసారి, చదవండి శ్లోకం చదవండి. సువర్ణ వర్ణ హతి యోగ రాశ స్వర్ణైక్య స్వర్ణైక్య భక్తే కనకైక్య వర్ణ వర్ణే భవే చోధిత హేమ భక్తే వర్ణో ధృతే శోధిత హేమ సంఖ్య. దీనికి తాత్పర్యం ఎలా చెప్పారంటే, బంగారానికి ఎత్తు అంటే, ఎత్తు అంటే నిలు ఎత్తు అంటుంటారు సార్, అంటే బరువు అని అర్థం అండి. ఎత్తు అంటే మనకి తెలుగులో మామూలుగా మన పారిభాష కూడా ఎత్తు అంటే హైట్ అని కాదు, వెయిట్ అని అర్థం అండి. ఏమండి గురిగింది ఎత్తు బరువు, ఆ ఎత్తు అంటే బరువు అని. వన్నీని బట్టి బేరీ చేయడం సూత్రం. బంగారాన్ని పుటం వేసి కొద్ది దాని ఎత్తు తగ్గుతుంది, వన్నీ హెచ్చుతుంది. ఇది అంటే బంగారానికి ఎత్తును ఎత్తును వర్ణిను వర్ణిను బట్టి అంటే బంగారం బరువు ఎంత ఉంది అంటే వర్ణం చెప్తే వర్ణం అంటే వన్నే అంటే మనకి ఇక్కడ క్యారెట్లో చెప్తున్నాం, క్యారెట్లో చెప్తున్నాం 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అని చెప్తున్నాం. అంటే క్వాలిటీని చెప్తే క్వాంటిటీ అంటే బరువు చెప్పడానికి, క్వాంటిటీ చెప్తే క్వాలిటీ చెప్పడానికి, ఆ రకంగా వాళ్ళు లెక్కలు వేసుకునేవారండి. ఇప్పుడు ఇందులో మనకు చెప్పేటటువంటి ఉదాహరణ, సువర్ణ వర్ణాహతి యోగరాశో స్వర్ణైక్య భక్తే కనకైక్య వర్ణ. దీనికి తర్వాత శ్లోకంలో తర్వాత దీనికి ఎలా ఉందో చూద్దు. కానీ వర్ణే భవే చోధిత హేమభక్తే వర్ణోధుడి సువర్ణ వర్ణ ఆహతి అంటే సువర్ణము అనే మాట, బంగారం అనేప్పటికి బంగారం కొంత బరువు ఉంటుంది,
వర్ణ, వర్ణం అంటే వన్నే, తెలుగులో వన్నె అంటాం కదండి. బరువు ఇంటూ వన్నే, హతి అంటే మల్టిప్లికేషన్ అండి. అలాగా మూడు నాలుగు పీసెస్ ఉన్నాయనుకోండి గోల్డ్వి, డిఫరెంట్ వెయిట్స్, డిఫరెంట్ క్వాలిటీస్, క్వాలిటీ అంటాం మనం, వన్నె అంటే క్వాలిటీ అనుకుందామండి. ఉన్నప్పుడు మొత్తం ఒక పీస్ ఒక రకంగా ఒక వెయిట్ ఉంది, దానికి ఒక క్వాలిటీ ఉంది. రెండో పీస్ దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ వేరు, అంటే దాని బరువు వేరు, దానిలో దాని వర్ణి వేరు, దాని క్వాలిటీ వేరు. అలాగే మూడోది నాలుగోది అలా ఉండొచ్చు. ఇప్పుడు వీటన్ని కరిగించి ముద్ద చేసేసాడు అనుకోండి, అప్పుడు దానికి ఉండేటటువంటి దానికి ఇవన్నీ దాని విడిగా వస్తుంది. ఎలా వస్తుంది? అది యావరేజ్ అండి. అది అయితే ఈ కరిగించడంలో రెండు రకాల టెంపరేచర్ అండి. ఒకటి మామూలుగా అది కరిగించడం వరకు చేసేటువంటి వేడి ఒక రకం, దగ్గర తగ్గేటప్పుడు కరిగిపోతుంది. అలాగే దాని పుటం వేసి కొద్దీ బరువు తగ్గిపోతుంది, క్వాలిటీ బాగా పెరిగిపోతుంది. ఇది డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నటువంటి గోల్డ్ పీసెస్ని మామూలుగా చిన్న ముద్ద కింద చేసేసి చేసేప్పుడు యావరేజ్ కట్టుకుంటే సరిపోతుంది. సువర్ణ వర్ణాహతి అంటే సువర్ణము అంటే బంగారం యొక్క పరిమాణం అంటే మనం వెయిట్ అనుకోండి, దాన్ని తూనికి అంటారు తెలుగు అయితే. దానికి ఆ వర్ణము అంటే వన్నీ, ఈ రెండింటిని హతి అంటే మల్టిప్లై చేసి అలా ఏ పీస్ ఆ పీస్ మల్టిప్లై చేయండి. అంటే డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్, డబ్ల్యూ టూ ఇంటూ క్యూ, క్యూ అంటే మనకి క్వాలిటీ అనుకుందామండి. అలా చేసి అది యోగరాశి ఇవన్నీ కలపండి. అంటే సిగ్మా అంటే క్యూ వన్, డబ్ల్యూ వన్ క్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ క్యూ టూ ప్లస్ డబ్ల్యూ త్రీ క్యూ త్రీ, అలా చేస్తే మొదటి స్టెప్ అవుతుందండి. దీనికి స్వర్ణైక్య భక్తి. ఇప్పుడు ఆ ముద్ద అంతకి దాని వర్ణం ఎంత అని చెప్పాలనుకోండి, ఎంత చెప్పారంటే అలా ఏ పీస్ ఆ పీస్ మనం విడివిడిగా డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్, డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ, డబ్ల్యూ త్రీ ఇంటూ క్యూ మూడు ఉంటే ఆ మూడు విడివిడిగా మల్టిప్లై చేసి కలిపేసి యాడ్ చేసిన తర్వాత దాన్ని టోటల్ వెయిట్ అది గోల్డ్ చేత భాగించండి. అంటే స్వర్ణ ఐక్య భక్తే, స్వర్ణ ఐక్యము అంటే ఒకటైపోవడం, ముద్దైపోవడం అంటే బంగారం అంతా దాంతో భక్తి భాగించగా అంటే బంగారము ముద్ద యొక్క బరువుతో భాగిస్తే ఏమొస్తుందయ్యా, కనుక ఐక్య వర్ణ బంగారం యొక్క ఆ ముద్ద యొక్క వర్ణం వస్తుంది. అంటే మొత్తం ఆ ముద్దంతా కలిపి ఒకటే ఇవన్నీ తీసుకోవాలి. మరి అందులో ఏ పార్ట్ ఈ పార్ట్ ఎక్కడ కలిసి కలిసిపోయిన తర్వాత ఎక్కడో ఎవడు చెప్పలేడు దాన్ని. నీళ్ళలో నీళ్ళు ఇంకో మళ్ళీ నీళ్లు పోసే చెంబులో నీళ్లు పట్టు సముద్రం పోసామండి, ఇందాక పోసే చెంబులో నీళ్ళు ఎక్కడ ఎవరు చెప్పగలడు, అసంభవం అది. అలా కలిసిపోయింది అంతే, ఇది కలిసిపోయింది దాని ఎవరే వర్ణం ఎంత ఇది అన్నమాట. అలాగే వర్ణే భవే చోదిత హేమ భక్తి. దీని రివర్స్లో మనకి వర్ణం తెలిసిన బరువు తెలియదు అనుకోండి, దానికి రివర్స్లో ఇలాగా ఆపరేషన్ సింపుల్. ఇవి చాలా సింపుల్ ఇవన్నీ కూడా. వర్ణే భవేత్ శోధిత హేమ భక్తే అంటే శోధిత అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టు పుటం వేస్తే అప్పుడు బరువు తగ్గుతుంది. వర్ణోధృతే శోధిత హేమ సంఖ్య, ఆ వేసినటువంటి శోధిత అంటే పుటం వేసిన బంగారం యొక్క వర్ణం దాంతో ఇదితో భాగిస్తే, వర్ణోధృతే వర్ణంతో భాగిస్తే, ఇందాక మనం వెయిట్తో భాగించామండి, ఇప్పుడు వన్నీతో వన్నీ ఇచ్చిందా దాంతో భాగిస్తే మనకి శోధిత హేమ సంఖ్య మిగిలినటువంటి బంగారం యొక్క బరువు ఎంత తెలుస్తుంది. ఇది ఇందులో చెప్పేది బంగారాన్ని పుటం వేసి కొద్ది దాని ఎత్తు అంటే ఎత్తు తగ్గుతుంది, ఇవన్నీ హెచ్చుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ చూద్దామండి. అంటే అనేక భాగముల బంగారాన్ని కలిపి ఏమండి కనిపిస్తుందా మీకు క్లియర్గా, అనేక భాగముల బంగారం అంటే బంగారం పీసెస్ అనమాట, అనేక భాగముల బంగారాన్ని కలిపి కరిగింపగా ఏర్పడే బంగారం యొక్క వన్నీ కనుగొనడానికి సూత్రం ఇది. బంగారపు వన్నీలని వాని ఎత్తులు విత్తులంటే హైట్ కాదని చెప్పానండి, వెయిటే తిట్టుకోండి ఎప్పుడు కూడా. ఆ రెండింటినీ వేరువేరుగా గుణించి ఆ గుణించినటువంటి ఆ ప్రోడక్ట్స్ అన్ని కలిపితే ఆ లబ్ధమును బంగారపు ఎత్తుల సంకలన రాసిచే మొత్తం అంతా కలిపేసిన తర్వాత దాన్ని మొత్తం సంకలన రాసి అంటే మొత్తం ముద్దంతా యొక్క బరువును ఆ సంకలన రాసిచే భాగిస్తే కలిపి కరిగించిన బంగారం యొక్క వన్నే వస్తుంది. ఇప్పుడు చెప్పేసిన పద్ధతి అందరి విషయం. పుటపాక సిద్ధమైనటువంటి బంగారపు ఎత్తు తెలిస్తే అంటే బాగా దాని అలా పుటం వేయడం అంటే ఏం చేస్తారు తెలుసండి, మామూలుగా కుండలో పెట్టి దాని అలా మరక్క చేయడం అండి, అది కరెక్ట్. పుటం వేయడం అంటే మరక్క చేయడం అర్థం. శ్రీరాముడు ఈ మాట చెప్తుంటే ఉత్తరరామ చరిత్ర రాస్తాడండి శ్రీరాముడు. అది ఎలా ఉంటుందంటే ఒక్కసారి స్టవ్ పెంచేయండి, ఒక్కసారి పెంచరు, అలా వెచ్చదనం అలా తగులుతూనే ఉంటుంది, రోజులు తరుగుతూ ఉంటుందండి. రెండు రోజులు నాలుగు రోజులు పుటం వేసారు, పది రోజులు పుటం వేసారు, అలా ఉంటాయండి. మందులు తయారు చేయాలి ఆయుర్వేద మందులకి పుటం వేసే మందులు ఇవన్నీ కూడా. అదేమవుతుందంటే నిత్యము వేడే,
చేయగా 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 లోపల ఎంత తాపం వచ్చేస్తుందో దానికి. అదాని శ్రీరామునికి సీతాదేవితో రెండోసారి జరిగినటువంటి వియోగ బాధ ఎలా ఉందంటే పుటకా పుటపాక ప్రతీకాశ అనండి. పుటం వేస్తూ ఉంటే ఆ కుండలో అలా మరిగి 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 ఎలా ఉంటుందో సీతాదేవిని తానే వదులుకునే ఓ పని చేయవలసి వచ్చిన బాధ మాత్రం ఆయన పుటపాకంగా ఉండిపోయింది వర్ణిస్తారండి. పుటపాక సిద్ధమైనటువంటి బంగారం యొక్క బరువు తెలిస్తే దాంతో తొలితటి రాశిని భాగిస్తే పుటపాక సిద్ధవరణ సంఖ్య వస్తుంది. లేక వన్నెల రాశిని ఏర్పడేటటువంటి వన్నెల సంఖ్య భాగిస్తే ఎత్తుల మితి తెలుస్తుంది. మొత్తం ఇది రివర్స్ అండి. ఇది ఇంత పెద్ద కష్టమైన విషయాలు ఏం కాదు. టాపిక్ మనకి సంస్కృత పదాలు అయితే 12 వందలు వచ్చింది గురువు గారు. ఆమా 12 వందలు బంగారం ఏర్పడుతుంది వస్తుంది. ఇప్పుడు చూడండి దీని ఫార్ములా ఎలా వేసాం. జస్ట్ ఇది చూడండి, సూత్రం చూడండి ఒకసారి. ఇది జనరల్ ఫార్ములా. సువర్ణం దాని బరువు అంటానికి తూనిక అనే పదం కూడా ఉందండి. తూకం అంటుంది సరే, తూకం బంగారు తూకం తూకం ఉంది, తూనిక కూడా ఉంది. తూరిక కాదు తూనిక. దాని బరువు ఒక దాని యొక్క పీసు ఏ అనుకోండి, దాని యొక్క వన్నె అంటే వర్ణం బి అనుకోండి, ఈ రెండింటిని కలిసి ఏ ఇంటూ బి. అలాంటి 3-4 పీసెస్ ఉన్నాయనుకోండి, సిగ్మా ఏ ఇంటూ బి అంటే ఏ 1 ఇంటూ B1 ప్లస్ A2 ఇంటూ B2 ప్లస్ A3 ఇంటూ B3. వాటి స్వర్ణ పరిమాణములు కాదు తప్పిది, అంటే వాటి బరువులు అన్నింటినీ కూడా కలిపితే సిగ్మా ఏ మొత్తం టోటల్ 8 అనమాట, అది సి అనుకోండి. సో సువర్ణ యోగం యొక్క బంగారం మొత్తం చేసే దాని యొక్క వర్ణం ఎంత, సిగ్మా ఏ ఇంటూ బి బై సిగ్మా ఏ. పుటం వేసిన తర్వాత వర్ణం ఎంత అంటే యోగ సంఖ్య బై పుటం వేయగా వచ్చిన బంగారం తూనిక. బంగారం తూనికి ఎంత అంటే యోగ సంఖ్య ఇక్కడ తప్పబడింది, యోగ సంఖ్య బై వర్ణం. ఇవన్నీ మామూలుగా మనకి థీరీలో అర్థమవుతాయి అనుకోండి. దీని తర్వాత దాంట్లో డైరెక్ట్గా ఎక్కడో వెళ్ళిపోదాం అండి. ఇప్పుడు మీకు అర్థమవుతాయి, పెద్ద కష్టం ఏం కాదు. ఈ మెథడ్ ఇదండి, ఇది మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఇది చదవండి ఒకసారి. మీనాక్షి గారు చదువుతారమ్మా? చదువుతాను గురువు గారు. ఎవరెవరు ఉన్నారు క్లాస్? అంతే ఉన్నారు చెప్పండి అమ్మా. విశ్వార్థరుద్ర దశవర్ణ సువర్ణమాష దిగ్వేద లోచన యుగ ప్రమితా క్రమేణ ఆవర్తితేషు వదతేషు సువర్ణవర్ణ స్థూర్ణం సువర్ణ గణితజ్ఞ వణి వణి భవేత్ కహ. ఇక్కడ మీరు ఎక్కడ ఆపకూడదు అక్కడ ఆపారమ్మా. ఎక్కడ ఆపారు? సువర్ణ వర్ణ దగ్గర ఆపారు. సువర్ణ వర్ణ స్థూర్ణం అన్నది, సువర్ణ వర్ణ ప్లస్ తోర్ణం. తోర్ణం అంటే స్పీడ్ అని అర్థం, వేగంగా వేగంగా చెప్పున్నారు అని అర్థం. బాగుంది, పదవిభాగం చెప్పగలరా? విశ్వ అర్క రుద్ర ఏక సమాస పదం ఎక్కడ దాకా అవుతుందని చెప్పండి నాకు. విశ్వార్క రుద్ర దశ దశవర్ణ అక్కడ ఒకటి అంతవరకు ఒకటి అండి మీ ఉద్దేశం. ఒకటి దీనిలో అర్క అంటే సూర్యుడు కాబట్టి ద్వాదశాదిత్యుల కింద 12, రుద్ర అంటే ఏకాదశ రుద్రుల కింద ఇది ఈ నెంబర్ 11, దశ అంటే నెంబర్ 10, విశ్వ అంటే 13 తీసుకున్నారు. ఇదేమో ఇది క్వాలిటీ వన్నే ఎంత అనేది చెప్పడానికి చెప్పారు. 13, 12, 11, 10 సువర్ణ మాష ఈ బంగారం ముద్దలు. సువర్ణ మాష అలా అనొస్తా, దాన్ని పదవిభాగం చేస్తే ఎక్స్ట్రా వస్తాయా అక్షరాలు? సువర్ణ మాషాహ మాషాహ మాషం అంటే తెలుసండి. మాషం అంటే గారే కదా? కాదు, పీస్ మాష చక్రం అంటే, మాష చక్రం అంటే మాషం అంటే మినపగింజ అండి. మినపగింజ మినపగింజ అంటే వాళ్ళు గురిగింజ గింజ ఎలా మామూలు బంగారం తూచేవారు, కొంతమంది కొంతకాలంలో మినపగింజ కూడా తూచేవారు అన్నమాట, దాన్ని యూనిట్ గా పెట్టుకుని. ఇప్పుడు పదం ఇక్కడ దశవర్ణ దగ్గర ఆగదండి. విశ్వార్క రుద్ర దశవర్ణ సువర్ణ మాషాహ అది అక్కడికి ఒక్క సమాస పదం అయిందండి మొత్తం. అంటే ఇన్ని వర్ణములు కలిగిన బంగారము మాషములు అని అర్థం వస్తుంది. విశ్వ అర్క రుద్ర దశ వర్ణ సువర్ణ మాషాహ మాషాహ అది దిక్ వేద లోచన యుగ ప్రమితాహ క్రమేణ. దిక్కులు అంటే 10 దిక్కులు, వేదాలు 4, లోచనాలు అంటే కళ్ళు 2,
యుగములంటే నాలుగు యుగాలు. ఈ 13 వర్ణెల బంగారం 10 మాషములెత్తు, 12 వర్ణెల బంగారం 4 మాషాలెత్తు, 11 వర్ణెల బంగారం 2 మాషాలెత్తు, 10 వర్ణెల బంగారం 4 మాషాలెత్తు. నెక్స్ట్ ఆవర్తి తేషు వద. ఆవర్తి వేరు తేషు వేరు. ఆవర్తి తేషు ఆవర్తితేషు కామ వద కామ తేషు కామ మళ్ళీ సువర్ణవర్ణ. ఇక్కడ ఇందాక సువర్ణంలో సకారం ఇక్కడ వెళ్ళిపోయి విశాఖలు వచ్చేస్తుందండి. అంటే తేషు ఆవర్తితేషు అంటే ఇక్కడ క్రమాలంకారంలో చెప్పాడు అనమాట. క్రమేణ అన్నాడు కదా ఇక్కడ ప్రమిత క్రమేణ క్రమాలంకారం. రెండు సమాస పదాలు, మొదటి పదం ఇంకో రెండో దాంట్లో మొదటి పదం తోటి, మొదటి దాంట్లో రెండో పదం రెండో దాంట్లో రెండో పదం తోటి, మొదటి దాంట్లో మూడోది రెండో దాంట్లో మూడో దాంతోటి ఇలా వరుసగా ఎలయం చేసుకుంటే వచ్చే దానికి క్రమాలంకారం అంటారండి. దానికి ఆవర్తి తేషు వద తేషు సువర్ణవర్ణ సువర్ణం సువర్ణ గణితజ్ఞ వణి భవేత్ కహ. ఇప్పుడు సువర్ణ అంటే క్వశ్చన్ ఏంటంటే సువర్ణవర్ణ కహ అదండి గణికుడు చెప్పు. సువర్ణవర్ణ సువర్ణవర్ణ కహ భవేత్ సువర్ణవర్ణం ఎంత అవుతుంది. ఇది పుల్లింగంలో ఉందంటే కహ భవేత్ ఎంత ఉంటుంది ఆ అంకె ఎంత అది తోర్ణం వేగంగా చెప్పు. నాకు నువ్వు ఎలాంటి వాడు సువర్ణ గణితజ్ఞ ఈ పేరు దీని పేరు సువర్ణ గణితం గణితం పేరిటారు అది తెలిసినటువంటి వాడు. ఇది సంబోధన ప్రధాన సువర్ణ గణితజ్ఞ హే వణి ఇక్కడ ఇది ఎంత అవుతుంది ఈ మాట చెప్పు ఏమండి. అది దానికి ఇలాగనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు సువర్ణ గణిత జ్ఞాని వగు ఓ వణిజుడా 13, 12, 11, 12 వర్ణలు గల బంగారము 10, 4, 2, 4 మాషాల ఎత్తులు కలవాలని కలిపి కరిగిస్తే వన్నీ ఎంత అవుతుంది. ఇది మామూలు కరిగించలేదు అండి, గుర్తెట్టుకోండి. పుటం వేయడం కాదు అంటే బరువు తగ్గకూడదు. అది పుటం వేసారు రుజు తరపున ఎలా కాదని ఉంటే అప్పుడు పుటమైన చేసినట్టు అవుతుంది, అప్పుడు బరువు తగ్గుతుంది. ఉక్తం బగు అంటే చెప్పబడినటువంటి ఎంత ఇది బరువు ఇది మొత్తం లెక్కేసుకోండి. 14, 14, 14, 2, 16, 16, 4 ఇరవై మాషాలు బరువు అయిందండి. ఈ 4 పీసెస్ను ఈ 20 మాషముల ఎత్తు బంగారాన్ని అంటే 20 మాషముల బరువు బంగారాన్ని పుటంలో వేయగా ఇది 20 మాషాలు కాస్తా 16 వన్నీ అయితే ఎత్తు ఎన్ని మాషములు ఉండును ప్రపోర్షనేట్ అనమాట. అంటే ఈ 20 దీంతో భాగించే చెప్తాడు అక్కడ చూడండి. పుటం తీరిన బంగారం 16 మాషాలు ఉంటే వన్ ఎంత అవుతుంది ఇదండి క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఈ డేటా ఇచ్చేసి మనకి క్వాలిటీ 16 ఉండాలంటే పుటంలో ఎంత అయి ఉంటుంది, లేక ఇక్కడ మనకి పుటం యొక్క వెయిట్ మనకు తెలిస్తే అప్పుడు క్వాలిటీ ఎంత అవుతుంది ఇదండి ఇందులో క్వశ్చన్స్. ఇది వెనక రెండో శ్లోకం పడుతుందండి. కేశోధని యదిజ వింశతి రుక్త మాషా స్యుషోడశ ద్రవిణ వర్ణమితి తదాక శోధితం భవతి షోడశ వర్ణ హేమ తే వింశతి కతి భవంతి వదాను మాషా వదాసు మాషా ఇదండి. తే శోధనే శోధన అంటే పుటం వేయడం అండి. అంటే శోధన అంటే పరీక్షించడం పరిశీలించడం అంటే లోపల ఇంకా మాలిన్యం ఇంకా ఉందా ఇంకా ఉందా ఇంకా ఉందా అని తీసేయడం అది శోధం అంటే. అంటే ఎగ్జామ్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సార్ ఆ పేషెంట్ని. డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ అంటే ఇంకా ఏమైనా లోపల డిసీజ్కి సంబంధించిన ఇంకా సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే. తే శోధనే ఏది చ వింశతి రుక్తమాషా ఇది ఈ ఉక్తమాషా ఇందాక ఉన్నటువంటి 20 మాషములు కూడా వింశతి అది కనుక మొట్టమొదటిలో శిష్యోడశ ద్రవిణం వర్ణమితి ఈ బంగారం యొక్క వర్ణం 16 అయితే అప్పుడు దాని బరువు మితి తదా కా దాని యొక్క బరువు ఎంత అవుతుంది అంటే 16 వన్నెల బంగారంగా పూటం వేసిన తర్వాత వచ్చిన దానికి దాని బరువు ఎంత ఉండదు కొంత తగ్గుతుంది ఎంత తగ్గింది ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి. లేక తచ్చోదితం భవతి షోడశ వర్ణ హేమ తే వింశతి కతి భవంతి వదాసు మాషాహ లేక 20 ఎత్తుల బంగారం నీ పుటంలో 16 ఇక్కడ చెప్తున్నాను తచ్చోదితం భవతి షోడశ వర్ణ హేమ షోడశ వర్ణ అంటే 16 వన్నెల బంగారం కనుక అయితే పుటం వేసింది ఇప్పుడు
ఈ బరువు 20 మాసములు బరువు ఉన్నటువంటి బంగారం ఇప్పుడు ఎంత బరువు అవుతుంది, ఎంత తగ్గిపోతుంది అంటున్నాం. ఇదండి అడిగినటువంటి క్వశ్చన్. ఇప్పుడు దీంట్లోంచి నెక్స్ట్ దానికి పెడదామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, ఇవి 4 పీసెస్ ఉన్నాయండి. ఈ 4 పీసెస్ కూడా ఎలా ఎలా ఉన్నాయంటే, కణికి అంటే బంగారం కణికలు అంటే డిఫరెంట్ పీసెస్. ఇది మొదటిదేమో 13 వర్ణం, దాని బరువు 10. ఏమండి ఈ రెండు మల్టిప్లై చేయగా ఎంత వస్తుంది అంటే 130 అవుతుంది. కణిక 2 ఇది 12 వర్ణం, ఇది 4. కణిక 3 11 వర్ణం 2. కణిక 4 10 10 4. తెలుసునే కదండి మాషాలు యువతలు నిలువుగా ఉన్నాయి, ఏమో గన్నెలు. సో వీటికి మొదటికి 13 10 130 130 12 40 48 11 2 22 14 40 మొత్తం అంతా 4 కణికలను కలిపి కరిగించేసి ముద్ద చేస్తే ఈ 4 కణుల యోగ సంఖ్య ఎంత అవుతుందంటే వెయిట్ దగ్గర వచ్చి ఈ గుణించింది చూస్తే 240 అవుతుందండి. 2 8 10 1 4 5 2 7 7 4 11 11 14 1 1 2 సో 240 అవుతుందండి. అంటే క్వాలిటీ ఇంటూ వెయిట్స్ చేస్తే సిగ్మా డబ్ల్యూ, ఇందాక ఏబి అన్నాం అలా చూసినా సరే, లేదా డబ్ల్యూ ఇంటూ W1 ఇంటూ Q1, W2 ఇంటూ Q2, W3 ఇంటూ Q3, W4 ఇంటూ Q4, 4 వాల్యూస్ వీడియో ఈ 4 ఇంటిని మొత్తం టోటల్ కట్టేసి ఇంత మొత్తం బరువు ఎంత అని అడిగాం అనుకోండి, ఈ ఈ కలిపేయండి 14 14 14 16 16 4 20 20 మాసాలు బరువు అవుతుంది అది ఇలాగా. ఇప్పుడు చూడండి శోధిత అంటే పుటము వేసినటువంటి కనకం యొక్క వర్ణం 16 ఉంది. ఇప్పుడు దాని ఏమండి ఇప్పుడు ఆ శోధిత పుటము యొక్క పరిమాణం ఎంత, బరువు ఎంత అంటే ఈ వర్ణంతో ఇందాక వచ్చిన 240ని ఆ 16తో భాగించండి, ఆ వచ్చే అన్ని మాసాలు అవుతుంది. 240/16 15 మాసాలు వచ్చేస్తుందండి. 20 మాసాలు బరువు ఉన్నటువంటి ఆ 4 పీసెస్ 14 14 16 20 మాసములు బరువు ఉన్నటువంటి 4 పీసెస్ పొటం వేసిన తర్వాత 16 వందల బంగారంగా అయినప్పుడు అది 15 మాసాలు బంగారం మాత్రమే ఉంటుంది బరువు చూస్తాను. అలాగే శోధిత పుటం వేసిన హలో ఎవరికమ్మా ఈ కనకం యొక్క 5 మాసాలు తగ్గిందన్నారు. 5 మాసాలు తగ్గిందండి, 5 మాసాలు తగ్గింది. ఇప్పుడు ఇంకో రివర్స్లో అంటే 16 వందల బంగారం వచ్చింది, అయితే పరిమాణం 16 మాసాలు ఉందనుకోండి, అంటే 16 ఇందాక 15 మాసాలు ఉన్నప్పుడు ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంటుంది. ఇప్పుడు 15 మాసాలలో 16 ఉంది, ఇప్పుడు 16 మాసాలు చేస్తే ఎంత అవుతుందంటే డెఫినెట్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే ఈ 240/16 అంటే ఎంత అవుతుంది 15 సార్లు పోతుంది, 15 వస్తుందండి. అంటే 15 వందల బంగారం వస్తుంది మీ 16 మాసాలు కనుక అక్కడ మనం దాన్ని చూసుకుంటే. ఇదండి ఈ లెక్క, ఈ లెక్క మనం కిందసారి చేసుకోలేదు అందుకోసం ఇక్కడికి ఇవి రాసుకుంటారా అవసరమా మీకు నోట్, అయితే మీరు ఎలా చేసుకుంటారమ్మా నాగశ్రీ గారు చేశాను గురుగారు నేను చేసుకున్నారా చేశాను అప్పుడు మీరు ప్రయత్నం చేయమన్నారు కదా అవునండి చేసి చెప్పన్నారు కదా సరిపోయింది ఇలాగే చేశాను ఓకే. తర్వాతది ఇంకోటి చూద్దామండి, ఇది ఇందులోనే ఇంకో సూత్రం వచ్చామండి. ఇది ఎలాగంటే ఇది నేను చదువుతాను, నెక్స్ట్ డే ఇంకా బంగారం దాంట్లో ఇంకో 4 శ్లోకాలు ఉన్నాయండి. స్వర్ణైక్య నిఘ్నాద్యుతి జాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వధైక్యహీనాత్ అజ్ఞాత వర్ణ అగ్నియ సంఖ్యయాప్తం అజ్ఞాత వర్ణ జభవే ప్రమాణం. ఇదండి లలిత సేవ గారు ఉన్నారమ్మా, లలిత గారు గురువు గారు చదవండమ్మా. చదువుతారా? చదువుతాను. స్వర్ణైక్య నిఘ్నా ద్యుతి జాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వదైక వదైక్య హీనాత్ అజ్ఞాత వర్ణాగ్నిజ సంఖ్యాయాప్త మజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం. తర్వాత వసుమతి గారు పదవి భాగం చెప్పగలరామా, వసుమతి గారు గురువు గారు
మీరు చదువుతారా? చదివి పదే పదం చెప్పండి అమ్మా, ట్రై చేయండి. చెప్తానండి. స్వర్ణ ఏక, కాదు కాదు మళ్ళీ చదవండి సార్, శ్లోకం చదవండి, ఇంకా అప్పుడు తెలుస్తుంది. స్వర్ణైక్య నిఘ్న ద్యుతి జాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వర్ధైక్యహీనాత్ అజ్ఞాత వర్ణాగ్నిజ సంఖ్యాప్తం అజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం. స్వర్ణ ఐక్య నిఘ్న ద్యుతి జాత వర్ణాత్ జాత వర్ణాత్ సువర్ణ తత్ వర్ణ వధ ఏక హీనాత్ అజ్ఞాత వర్ణ అగ్ని జ సంఖ్యయాప్తం అజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం. కరెక్టే వచ్చిందండి. కొంచెం తేడా వచ్చాయమ్మా. ఇంకెవరు చదువుతారు? శ్రీమాయి చిన్నపిల్ల, అమ్మాయి శ్రీమాయి, ఎవరు పెద్దవాళ్ళ? నమస్కారం గురుగారు. సరే నేను వీడియో కూడా ఆన్ చేయమ్మా, చూస్తాను ఎవరెవరు ఎలా ఉంటారు కనిపిస్తారు కదా సార్, నాకు తెలియట్లేదు. నమస్కారం గురుగారు. చెప్పండి ఒకసారి. స్వర్ణైక్య నిఘ్న ద్యుతి జాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వధైక్య హీనాత్ అజ్ఞాత వర్ణాగ్నిజ సంఖ్యయాప్త మజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం. పదవిభాగం ట్రై చేస్తారమ్మా. చూస్తాను మనకి ఇద్దరు తప్పు తప్పు వచ్చిన భయపడి లేదు. అపశబ్ద భయం నాస్తి అని అన్నారు మనకి, మన దగ్గర అపశబ్దానికి భయం పడకలేదు. చెప్పండి. నిఘ్న అంటే ఏంటి గురుగారు? నిఘ్న అంటే మల్టిప్లికేషన్ అమ్మా. మల్టిప్లికేషన్ మనకి చాలా రకాల పదాలు ఉన్నాయి సంస్కృతంలో. నిఘ్నం అని, హననం అని, హతి అని, ఆహతి అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. గుణితం అని, గుణనం అని. ఒక్కసారి చెప్తారా గురుగారు? అమ్మా ఇది ఒక్కసారి చెప్తారా? చెప్తాను, ఇంకా ట్రై చేస్తా. అయ్యా సత్యప్రసాద్ గారు. గురుగారు చదవండి. స్వర్ణైక్య నిఘ్నాచ్యుతి జాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వదైక్యహీనాత్ అజ్ఞాత వర్ణాక్తి చ సంఖ్యయాప్త అజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రణామం. భవేత్ ప్రమాణం. ఓకే, భవేత్ ప్రమాణం. ఓకే, పదే భాగం చెప్పండి స్వామి. స్వర్ణైక్య నిఘ్న ద్యుతి జాత వర్ణాత్ ఎక్కడికి ఆపాలి? ఏ పదం ఎక్కడికి అవుతుంది పదం? స్వర్ణైక్య నిఘ్న ద్యుతి జాత వర్ణాత్ సువర్ణ సువర్ణ వర్ణ వధైక్య హీనాత్. అజ్ఞాత వర్ణాగ్ని చ సంఖ్యయాప్త అజ్ఞాత వర్ణస్య భవత్ ప్రమాణం. నాగశ్రీ గారు. స్వర్ణైక్య నిఘ్నా ద్యుతిజాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వధైక్య హీనాత్ అజ్ఞాత వర్ణాగ్నిజ సంఖ్యయాప్తం అజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం. స్వర్ణైక్య నిఘ్నాత్ స్వర్ణైక్య నిఘ్నాత్ యుతి జాత వర్ణాత్ అది ద్యుతి కదా, యుతి 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 యు యుతి యుతి జాత వర్ణాత్ సువర్ణ తద్వర్ణ వధైక్య హీనాత్. అంటే మీరు ఆ పేరు అవన్నీ ఏ పదానికి ఆ పదం విడివిడిగా సువర్ణ తద్వర్ణ అని అన్నారు మీరు. విడివిడిగా సువర్ణ అంటే కామాలు పెట్టుకోవాలి, సువర్ణ కామ తద్వర్ణ కామ
ఎక్కడు చెప్పండి కామా టు కామా సువర్ణ తద్వర్ణ బధైక్య హీనాత్ నాకు మీ సగ్గా ఆన్సర్ మీరు స్కిప్ చేస్తున్నారు కావాలని అంత మొదటి పద కామా ఎక్కడుంది మొట్టమొదటి స్టార్ట్ చేసి మొదటి కామా ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి స్టార్టింగ్ ఫస్ట్ కామా ఎక్కడ ఓకే నెక్స్ట్ యుతి జాత వర్ణాత్ అది రెండో కామా అయిపోయింది మూడో కామా ఎక్కడ అలా చెప్పండి మరి సమాస పదం చెప్తాను సువర్ణ తద్వర్ణ వధైక్య హీనాత్ అలా చదవాలి అంతే అంతే కాదు వర్ణాగ్నియ సంఖ్యయాప్తం అజ్ఞాత వర్ణస్య ఇప్పుడు ఇందులో కామా ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి కామా ఎక్కడ చెప్పండి అజ్ఞాత వర్ణాగ్నియ సంఖ్య సంఖ్యయా అజ్ఞాత వర్ణాగ్నియ సంఖ్యయా ఆప్తం అజ్ఞాత వర్ణస్య సంఖ్యయా వరకు బాగుందండి కరెక్ట్ ఆప్త ఆప్తం జ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం జ్ఞాతమా అజ్ఞాతమా జ్ఞాత కాదు ఆప్తం అజ్ఞాత జ్ఞాత వర్ణస్య అజ్ఞాత వర్ణస్య అజ్ఞాత వర్ణస్య భవేత్ ప్రమాణం భవేత్ కామ ప్రమాణం భవేత్ వస్తుంది ప్రమాణం దాని ప్రమాణం ఓకే అజ్ఞాత వర్ణం యొక్క ప్రమాణం వస్తుంది ఇక్కడ మీకు ముందర నేను టెర్మినాలజీ ముందర చూపిస్తానండి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క పదం చూపిస్తాను ఇప్పుడు మనకి మూడు పీసెస్ ఉన్నాయనుకోండి అంటే స్వర్ణం వన్ స్వర్ణం టూ స్వర్ణం త్రీ అంటే గోల్డ్ వన్ గోల్డ్ పీస్ వన్ గోల్డ్ పీస్ టూ గోల్డ్ పీస్ త్రీ నేను జీ వన్ జీ టూ జీ త్రీ అని పెట్టాను అనుకోండి ప్రతి పీస్కి కూడా దాని బరువు అనుకుంటుంది ఇది డబ్ల్యూ వన్ అనుకుందాం మొదలు దానికి దాని వన్ క్యూ వన్ అనుకుందాం అండి రెండో పీస్ ఉంది జీ టూ దాని బరువు డబ్ల్యూ టూ అనుకుందాం దాని వన్ క్యూ టూ అనుకుందాం అండి మూడో పీస్ ఉంది ప్రతి పీస్కి రెండేసి ఉంటాయి క్వాలిటీస్ పారామీటర్స్ వెయ్యి టూ క్వాలిటీ ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే వీడు ఈ మూడు విడిగా విడివిడిగా వాటి బరువులు ఇచ్చాడండి బరువులు ఇచ్చిన తర్వాత ఇందాక మనకి మొత్తం యావరేజ్ కట్టడానికి మూడు క్వాలిటీ ఇందాక ఎగ్జాంపుల్ మూడు క్వాలిటీస్ ఇచ్చాడు దశేష అక్కడ మరి ఆ ఉదాహరణలో పది చెప్పినాం కదా ఇక్కడ అలా కాదు ఇక్కడ మూడు ప్లస్ మూడులో ఆరిట్లో ఐదు ఇచ్చాడు ఆరోది ఇవ్వలేదు అంటే మూడు బరువులు ఇచ్చేసాడండి రెండు వందలు ఇచ్చాడు మూడు ఓవర్ని ఇవ్వలేదు ఇది అంటే ఇక్కడ అంటే రాస్తున్నాను వన్ ఏ క్యూ వన్ తెలుసును వన్ ఏ క్యూ టూ తెలుసును వన్ ఏ క్యూ త్రీ వన్ ఏ తెలియదు అది కనుక్కోవడం ఇలాగా ఏమండి దీనికి ఏ ఫార్ములా ఇచ్చారంటే సూత్రంలో మొత్తం బరువు ఎంత అవుతుంది ఈ మూడు ఇచ్చాడు కనుక డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ ఇచ్చాడు మొత్తం బరువు అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ప్లస్ డబ్ల్యూ త్రీ ఇంకోటి ఏమి ఇచ్చాడండి మొత్తం వన్ ఇచ్చాడండి అంటే బంగారం ఈ మూడు పీసులు కూడా కరిగించి పుటం వేయలేదు గుర్తెట్టుకోండి అంటే బరువు మారిపోతుంది పుటం వేసాడంటే బరువు మారిపోతుంది జ్ఞాపకం చేసుకోండి ఇంకా పుటం వేయలేదు మామూలుగా కరిగించాడు కరిగిస్తే ముద్ద అయిపోయింది కరిగింది బరువులో అప్పుడు తేడా రాకూడదు ఇప్పుడు మొత్తం యొక్క క్యూ ఇచ్చాడండి అంటే డబ్ల్యూ ఇవ్వక్కర్లేదు మూడు పీసులు యొక్క బరువు విడివిడిగా ఇచ్చినప్పుడు డబ్ల్యూ కూడా ఇచ్చేసినట్టే లెక్క యువతల పక్కన మనం మూడు క్యూలు ఇవ్వకుండా రెండు క్యూలు ఇచ్చాడు టోటల్ అన్నీ ఇచ్చాడు క్యూ ఇచ్చాడు క్యాపిటల్ క్యూ ఇచ్చాడు ఇప్పుడు వాడు అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు క్యూ త్రీ వాల్యూ ఎంత ఇదండి దీనికి ఎలాగంటే సో ఇచ్చినవి ఏమిటి చూడండి డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ మూడు ఇచ్చాడు క్యూ వన్ క్యూ టూ ఇచ్చాడు క్యూ ఇచ్చాడు అంటే తెలియదు ఏమిటి క్యూ త్రీ తెలియదు మనకి అయితే దాని ఫార్ములా ఎలా పెట్టాడంటే అండి టోటల్ బరువు ఇటు టోటల్ ఇవన్నీ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు మామూలు ఫార్ములా ప్రకారం ఈ దేని దాన్ని మల్టిప్లై చేసి ఇందాక మనం ఎగ్జాంపుల్ సూత్రం అదే ఇచ్చాడు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ ప్లస్ డబ్ల్యూ త్రీ ఇంటూ క్యూ త్రీ అని ఫార్ములా రాసేసుకోండి మనకి ఈ టర్మ్స్లో ఎన్ని తెలుసు ఎన్ని తెలియవు ఒక్క క్యూ త్రీ ఒకటే తెలియదు మిగతా అన్నీ తెలుసునే డబ్ల్యూ తెలిసింది టోటల్ అమౌంట్ టోటల్ బరువు క్వాలిటీ క్యూ ఇచ్చాడు వాడు డబ్ల్యూ వన్ ఇచ్చాడు డబ్ల్యూ టూ ఇచ్చాడు డబ్ల్యూ త్రీ ఇచ్చాడు క్యూ వన్ క్యూ త్రీ ఇచ్చాడు
ఏమండి ఇప్పుడు క్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది చూడండి ఈ ఫార్ములా డబ్ల్యూ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు డబ్ల్యూ త్రీ క్యూ త్రీ ఈ రెండు అవతలకు పంపించేయండి అంటే డబ్ల్యూ క్యూ మైనస్ డబ్ల్యూ వన్ క్యూ వన్ మైనస్ డబ్ల్యూ ట్వంటీ క్యూ టూ రాసేసుకోవచ్చు అంటే ఇది రాశానండి బై ఈ డబ్ల్యూ త్రీతో భాగించేస్తే అప్పుడు క్యూ త్రీ మిగిలిపోతుంది అంటే డబ్ల్యూ త్రీ క్యూ త్రీ ఏమో మొదటి పై స్టెప్ ఒకటే అండి డబ్ల్యూ ఇంటూ క్యూ మైనస్ ఆఫ్ డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ అంటే విడివిడే తీసేసి మొత్తం ఈ రెండు కలిపేస్తారు మొత్తం మొదటి తీసేయచ్చు ఆ వచ్చింది దాన్ని డబ్ల్యూ త్రీ భాగిస్తే క్యూ త్రీ వచ్చేస్తాను ఇది మామూలు ఫార్ములా అండి ఈ ఫార్ములా చక్కటి సంస్కృతంలో ఎంత పకడబందీగా రాసేసాడో మహానుభావుడు చూడండి స్వర్ణ ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ వెళ్ళాలి ఎంత అందంగా ఉందో చూడండి ఆ పదాలు మనకి అక్కడ ఎంజాయ్ చేయాల్సింది ఇంత ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండడం దాని మూడు చరణాల్లో రాసేసి నాలుగు క్వశ్చన్ వేస్తుంటాడు ఈయన స్వర్ణైక్య నిఘ్నాత్ స్వర్ణ చూడండి ఇవన్నీ కూడా విడివిడిగా సమాసం మాత్రం స్వర్ణైక్య నిఘ్నాత్ ఏకపదం అండి సమాస పదం స్వర్ణ ప్లస్ ఐక్య ప్లస్ నిఘ్నాత్ స్వర్ణమును అంటే స్వర్ణం యొక్క బరువును అంటే ఐక్యం అంటే ముద్ద చేసింది అది గుర్తెట్టుకోండి నిఘ్నాథ్ అంటే మొత్తం బరువుతోటి స్వర్ణైక్యం అంటే ముద్ద చేసిన బంగారంతో నిఘ్నాథ్ గుడించబడేటటువంటి పంచమీ భక్తి అండి నిఘ్నాథ్ అనేది పంచమీ భక్తి రామాత్రగా తర్వాత యుతి జాత వర్ణాత్ యుతి అంటే యుతి అంటే ఎడిషన్ కలపడం జాత వర్ణాత్ అంటే కలిసిన తర్వాత మొత్తం ముద్ద యొక్క బంగారం దానికి వన్నీ సువర్ణ పదవిభాగం విడిగా ప్రతి పదానికి అర్థం రాశానండి చూస్తుంది కానీ సువర్ణ తద్వర్ణ వధ ఐక్యహీనాత్ సువర్ణము అంటే ఏ పీస్ ఆ పీస్ దాని బరువు తద్వర్ణము దాని క్వాలిటీ వధ అంటే గుణించుట అంటే డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ డబ్ల్యూ త్రీ ఇంటూ క్యూ త్రీ అని ఉన్నాయనుకుంటే వాటి వధ చేసి వధ చేయాలంటే గుణించేసి ఆ గుణించేసి ఐక్యం చేసేసి అంటే వాటిని కలిపేసి ఇక్కడ అనమాట ఇలాగ డబ్ల్యూ వన్ ఇద్దరు మనం వేసాను చూసారా మామూలుగా డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ ఇలాగ మనం ఫార్ములా వేసేసుకుని తర్వాత అజ్ఞాత వర్ణ తెలియని వర్ణం కలిగిన అగ్నిజము అంటే బంగారం అండి అగ్నిజం అంటే బంగారం అగ్నిజ సంఖ్య ఆ బంగారము బంగారం యొక్క సంఖ్యతోటి ఆప్తం ఆప్తం అంటే భాగించగా వచ్చింది ఆప్తం అంటే ఆప్తుడు అంటే ఎవరు మనకు కావాల్సిన వాడు అని అర్థం అండి అంటే లబ్ధము పొందగలిగింది ఇక్కడ ఆప్తం అంటే భాగించగా వచ్చింది దేన్ని ఓ నెంబర్లో ఇంకో ఇప్పుడు చూడండి ఏం చేసాం చూడండి దేంతో భాగిస్తున్నాం డబ్ల్యూ త్రీతో భాగిస్తున్నాం ఆ భాగిస్తా అంటే ఆప్తయ సంఖ్యయ అనమాట ఇప్పుడు మొత్తం మీద డబ్ల్యూ ఇంత కూడమని చెప్పాం తెలుసున్నటువంటి పదములకు డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ కలిపి దీన్ని ఎంజాయ్ చేయమంటాడు మొత్తం బరువుని మొత్తం వన్నితోటి గుణించిన దాంట్లో తీసేసి దీని బరువుతోటి భాగించు అదండి అజ్ఞాతవర్ణ అగ్నిజ సంఖ్య అంటే తెలియనివన్నీ ఉన్నటువంటి బంగారం యొక్క బరువుతోటి భాగించగా అప్పుడేమొస్తుంది అజ్ఞాతవర్ణస్య ప్రమాణం భవేత్ తెలియని వర్ణము మనకి దాని యొక్క క్వాలిటీ ఎంతో తెలుస్తుంది దాని సంఖ్య వస్తుంది ఇదండి దీనికి ఇంత సంస్కృత పదాలు ఎక్కడొచ్చి మనకి ఇబ్బంది ఏంటంటే యుతి జాత వర్ణం అని పదం తీసాడండి ఇక్కడ చూడండి స్వర్ణ ఐక్య నిఘ్నాత్ ఇది పదాలు లేదు కొంచెం కంటాలు పెడితే అర్థమవుతుంది స్వర్ణ ఐక్య నిఘ్నం స్వర్ణం అంటే బంగారం ఐక్యం అంటే ముద్ద గుర్తెట్టుకోండి ఐక్యం చేసేడు అంటే ఏకంగా కలిసి ఉండడం అని కలిసి ఉండడం ముద్ద అయిపోయింది నిఘ్నం అంటే గుణించడం యుతి జాత ఇక్కడ ద్యుతి అనుకున్నాను ముందర నేను ద్యుతి అంటే కాంతి కాంతి కాదండి ఇక్కడ అంటే బంగారానికి కాంతి ఇక్కడ లేదా ఇది ఇలా అయితే స్త్రీలింగ ఏకపదం అయిపోతుంది స్త్రీలింగ శబ్దంలో ఏదో రమా శబ్దంలో తయారైంది కానీ అర్థం రావట్లేదు మళ్ళీ దీని తకారం ఈ పక్కకి తీసేస్తే అప్పుడు అర్థం సరిపోయింది స్వర్ణైక్య నిఘ్నాత్ యుతిజాత వర్ణాత్ ఇదండి ఇక్కడ ఒక పదం కామా ఇక్కడ స్వర్ణైక్య నిఘ్నాత్ నిఘ్నాదిగిరి కాదు నిఘ్నాత్ ఆ తకారం పోతే ఇంక యూ మిగిలింది యుతిజాత వర్ణాత్ యుతిజాత వర్ణం అంటే ఏమిటి యుతి జాత వర్ణము యుతి అంటే కలపడం అని చెప్పాను కదండి యోగ వర్ణము దీనికి కరిగించిన తర్వాత మొత్తం బంగారం అంటే యుతి అంటే అతను అన్ని పీసుల్ని కలిపేస్తే అప్పుడు వచ్చినటువంటివన్నీ అంటే కరిగించిన తర్వాత మొత్తం బంగారం యొక్క వన్నీ ఇది మనకి తెలిస్తే ఇదండి యుతి జాతవర్ణం యుతి అంటే కలపగా జాత ఏర్పడినటువంటి లేదా పుట్టినటువంటి అప్పుడు వచ్చినటువంటి వర్ణము అంటే ముద్ద యొక్క వర్ణము అని చెప్పడానికి దీనికి యోగజ వర్ణము యోగము అంటే కలపగా జ అంటే పుట్టినట్టు ఇదే పదం అండి
యుతి జాత వర్ణంలోనే యుతి అనే మాటకి యోగం, యోగం అన్నా కూడికే, జాతం అన్నా జా అన్న అది అర్థం. ఇప్పుడు కుజ అన్నామండి మనకి సోమవారం మంగళవారం చెప్పేప్పుడు ఆ జా ఎక్కడ ఉందో చూడండి, కుజవాసరే అంటాం మన మంగళవారానికి. జాతి పుట్టింది ఎవరికి పుట్టింది? కూకి. కూ అంటే భూమి అని అర్థం అండి. భూమి పుత్రుడు అని చెప్పడానికి కుజ అని వాడారు. కూ అంటే భూమి, జా అంటే పుట్టినవాడని. అలా ఈ యోగము కలుపుట వల్ల పుట్టినటువంటి అంటే ముద్ద యొక్క మొత్తం తయారైన దాని యొక్క వర్ణం ఎంత, అదే మాట ఇక్కడ మనకు అర్థమే మాట్లాడారు. కరిగించిన తర్వాత మొత్తం బంగారం యొక్క వన్నీ అని ఇంత అనుకుండగా యోగదే వర్ణం ఒక చిన్న పదంలో కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు దీనికి ఈ ప్రతి పదార్థం రాశానండి చుట్టూ కానీ రాసినా ఇంత కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉందండి, నాకే సాటిస్ఫాక్షన్ రాలేదు. కానీ ఇంకా తప్పదు ఇంకా ఏదో చూపించాలి. స్వర్ణైక్య నిఘ్నాథ సువర్ణము అంటే లౌకికమైన మనం ఈవేళ వ్యావహారిక భాషలో రాయడానికి ట్రై చేశానండి. సువర్ణముల సువర్ణం అంటే గోల్డ్ పీసెస్ అనుకోండి, వాటి బరువులను కూడగా వచ్చిన విలువ అంటే టోటల్ వెయిట్ తోటి అంటే మొత్తం బరువుతో గుణింపబడేటటువంటిది ఏమిటి క్వాలిటీ. రెండోది సువర్ణ తద్వర్ణ వధైక్యహీనాత్ అంటే సువర్ణముల బరువులను వాటి వన్నెలను గుణించగా వచ్చిన విలువ అంటే డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ ఆ రెండు సువర్ణముల బరువులను వాటి వన్నెలను గుణించగా వచ్చిన విలువలను వాటిని కలపగా అంటే డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ కలిసి ఇంకో వాల్యూ వస్తుంది కలపగా ఆ వచ్చిన విలువని తీసేయాలి. ఇందులో ఇందాక ఈ రెండింటి నేను టోటల్ వెయిట్ ఇంటూ టోటల్ క్వాలిటీ మైనస్ డబ్ల్యూ వన్ ఇంటూ క్యూ వన్ మైనస్ డబ్ల్యూ టూ ఇంటూ క్యూ టూ చేస్తే తర్వాత అజ్ఞాత వర్ణాగ్నిజ సంఖ్య తెలియని వన్నెగల బంగారం యొక్క బరువు చేత అంటే డబ్ల్యూ త్రీ తెలుసును కానీ అక్కడ క్యూ త్రీ తెలియదు అంటే తెలియ క్యూ త్రీ ఏదైతే ఉందో క్యూ త్రీ ఉన్నటువంటి బంగారం యొక్క బరువు చేత అంటే డబ్ల్యూ త్రీ చేత ఆప్తం భాగించగా వచ్చేటటువంటి విలువ ఏమిటవుతుంది అంటే అజ్ఞాత వర్ణస్య తెలియని వన్నె యొక్క అంటే క్యూ త్రీ యొక్క ప్రమాణం విలువ భవేత్ అవుతుందండి. ఇది స్వామి దీని వాక్యాన్ని వెళ్తాం. ఇది మీరు రాసుకుంటారమ్మా ఒకసారి? రాసుకుంటామండి, రాసుకుంటాం రాసుకుంటాం. ఈ అర్థం నేను ఇది స్క్రీన్ పెడతాను, ఇది ఉంచుతున్నానండి చూడండి. ఆల్రెడీ మీకు శ్లోకాలు పంపించేశాను కదా, ఈ ప్రతి పదార్థం రాసుకోండి. వెనకాల స్క్రీన్ కూడా చూపించమంటే వెనకాల స్క్రీన్ కూడా చూపిస్తాను. ముందర ఇది రాసేసుకోండి ముందర, తర్వాత ఆ స్క్రీన్ లో టేబుల్స్ వేసింది. స్వర్ణైక్య ఇతి జాత వర్ణాత్ నిఘ్నాత్. ఇందులో రాస్తున్నారమ్మా, ఇది అయిందా? స్వర్ణైక్య స్వర్ణైక్య నిఘ్నాత్ సువర్ణ తద్వర్ణ వధైక్య హీన. హీనం అంటే సట్రాక్యం అనండి, వధ అంటే మల్టిప్లికేషన్, ఐక్యం అంటే ముద్ద టోటల్ చేయమని.
ఏమన్నా రాసుకున్నారమ్మా? రాసుకున్నాను చూడండి, ఇది రాసుకోండి. అజ్ఞాత వర్ణాచ్య సంఖ్య రాసుకున్నారండి? రాసుకున్నామండి, రాసుకున్నాం గురుగారు. అప్పుడు వెనకాల చూపిస్తాను స్క్రీన్. ఇది రాసుకోండి, ఇది మీకు ఫార్ములా ఈజీగా. ఇది రాసుకోండి. దీన్ని వచనంలో పెట్టామనుకోండి, వచనం ఆర్డర్ లో పెడితే నేను ఒకటి రాశాను, ఎంతవరకు చదవండి వింటాను. స్వర్ణైక్య యుతిజాత వర్ణాత్ నిఘ్నాత్ సువర్ణ తద్వర్ణ వధైక్యహీనాత్ అజ్ఞాతవర్ణాగ్నిజ సంఖ్యయ ఆప్తం అజ్ఞాతవర్ణస్య ప్రమాణం భవేత్. కరెక్టేనా? అది కరెక్ట్ అండి. రాసుకున్నారా సార్? రాసుకుంటున్నారా? Thank you.
అయిపోయింది సార్? అయిపోయిందండి, రాసేవాడు. ఓకే, నెక్స్ట్ దానికి వెళదామండి. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి. దశేషవర్ణ వసునేత్రమాష అజ్ఞాతవర్ణస్య షడేతదైక్యే. ఇక్కడ కూడా ఎలా చెప్పాలండి? దశేష ఆపకూడదు ఇక్కడ, ఆ మాషాహ నాదు. దశేషవర్ణ వసునేత్రమాషాహ అజ్ఞాతవర్ణస్య షడేతదైక్యే జాతం సఖే ద్వాదశకం సువర్ణమజ్ఞాతవర్ణస్య వద ప్రమాణం. ఈ శ్లోకం పంపించారా మీకు? నేను పంపలేదు సార్. పంపించలేదా? సరే, ఈ శ్లోకం పంపిస్తాను. ఇది దాంతో ఈ స్క్రీన్ ఎంత మొత్తం స్టేట్మెంట్తో వచ్చేస్తుంది మీకు. సరేనండి. అయితేను ఇందులో ఏమిస్తున్నాడంటే అండి, దశ ఈశ వర్ణాహ వసు నేత్రమాషాహ. దశ అంటే పదండి, ఈశ అంటే శివుడు. శివుడు అంటే ఏకాదశి రుద్రుడు. అంటే పది పదకొండు వర్ణములు కలిగినటువంటివి వసుమాసములు నేత్రమాసములు. వసు అంటే అష్టవసువులు. ఇది దీని ఏమంటారు తెలుసా అండి, ఈ రకమైన గణితాన్ని మనకి కటపయాది విధానము, తర్వాత భూత సంఖ్యా విధానము. మనకి ఆల్జీబ్రాలు రెండు రకాల ఆల్జీబ్రాలు ఉన్నాయి, భారతీయ ఆల్జీబ్రాలు. ఇది భూత సంఖ్యా విధానంలో వస్తుంది. పదానికి ఒక వాల్యూని ఫిక్స్ చేసినటువంటి భూత సంఖ్యా విధానం. అక్షరాల లెవెల్లో వాల్యూస్ని ఫిక్స్ చేసినటువంటి పదమేమో కటపయాది విధానం. ఇక్కడ వసువు అనేది, దీని మీద ఆల్రెడీ మనకి వేదగంతంలో చెప్పాను నేను, దీని మీద చాలా చాలా లెక్చర్స్ ఇచ్చాను ఇది వరకు, అవి పుస్తకాలు ఉన్నాయి మనకి. వసువు అంటే అష్ట వసువులు ఎనిమిది తీసుకుంటామంటే, నేత్రం అంటే రెండు, అంటే ఎనిమిది మాసములు మొదటి అంటే మొదటిది ఇందాక చెప్పాను క్రమాలంకారణం చూసారా. దశవర్ణములు ఉండవేమో వసుమాసములు, అంటే పది వర్ణం ఉన్నటువంటిది, పదివన్నే ఉన్నటువంటిది ఎనిమిది మాసములు, అది స్వర్ణం వన్ అనమాట, అంటే గోల్డ్ పీస్ వన్. రెండోది ఈశవర్ణం అంటే పదకొండు వన్ నెల బంగారం, అది గోల్డ్ పీస్ అది ఒకటి ఉంది. అది ఎన్ని ఉన్నాయి? రెండు మాసం నేత్ర మాషాహ రెండు మాసములు బరువు ఉన్నటువంటి రెండో పీస్ ఉంది. మూడోది అజ్ఞాత వర్ణస్య అంటే క్యూత్రి, మనకి దాని యొక్క క్వాలిటీ తెలియదు, కానీ దాని బరువు ఎంత చెప్తున్నాను, షట్ ఆరోది, దాని ఆరు దాని బరువు అండి. అయితే అజ్ఞాత వర్ణస్య షట్ అనమాట, తెలియని వర్ణమునకు ఆరు అంటే ఆరు మాషాలని అర్థం. సరిపోయింది. ఇప్పుడు ఏతతో ఐక్యే, ఐక్యం అంటే ఏదో చెప్పానండి, ముద్ద చేసేయడం అని. ఏమండి అంటే ఈ మూడు రకాల పీసుల్ని కూడా ముద్ద చేసేయగా మనకి వాడు క్వాలిటీ ఇవ్వలేదు, కానీ దానికి ఏదో కొంత క్వాలిటీ ఉంటుంది. స్వర్ణం వన్, స్వర్ణం టూ, స్వర్ణం త్రీ, ఈ మూడింటినీ కూడా మనకి ఇందులో ఎన్ని ఇచ్చాడనమాట, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మూడు బరువులు ఇచ్చాడు, రెండు క్వాలిటీలు ఇచ్చాడు, మూడు క్వాలిటీ ఇవ్వలేదు. ఇప్పుడు దాని ఇందాకట్లాగే, సో ఇవి తెలుసులు, ఇవి తెలియనిది. అది మొత్తం బంగారం ఎంత అంటే మనకి ఇది చూసుకోండి, ఇప్పుడు మొత్తం మనకి 12 ఉంటే క్వాలిటీ ఎంత అవుతుంది అంటే Q3 ఈజ్ ఈక్వల్ టు, అంటే మొత్తం బంగారం యొక్క వర్ణం 12 ఇచ్చాడండి. చూడండి శ్లోకంలో, జాతం సఖే అజ్ఞాత, ఇంతవరకు చెప్పి ఐక్యే జాతం ముద్ద చేసేగా వచ్చింది. ఏమిటి హే సఖే ఓ స్నేహితుడ, ద్వాదశకం సువర్ణం 12 వన్నెల బంగారం వచ్చింది మొత్తం మీద. అంటే ఇది ఇచ్చే క్యూ ఇచ్చేసాడు, అజ్ఞాత వర్ణస్య వద ప్రమాణం వద, తెలియని ఈ క్వాలిటీ ఎంతో చెప్పు, Q3 ఎంతో చెప్పు. అంటే మనకి మూడు బరువులు ఇచ్చాడు, రెండు విడివిడిగా వర్ణములు వన్నెలు ఇచ్చాడు, మొత్తం బంగారం యొక్క వన్నీ ఇచ్చాడు, మొత్తం 6 ఐటమ్స్ ఇచ్చాడండి. దీన్ని బట్టి తెలియని దాని యొక్క బరువును కనుక్కోండి. ఒక్క సెకండ్ సార్, నేను ఫోన్ నేను క్లాసులోనే ఫోన్ చేస్తాను సార్. 5 నిమిషాలు ఏమండి, మొత్తం బంగారం ఇది. సో తెలియదు నాకు ఇందాక ఫార్ములా రాసుకున్నాండి, Q3 ఈజ్ ఈక్వల్ టు W×Q మైనస్ ఆఫ్ W1×Q1 W2×Q2 /W3. ఇది ఫార్ములా అండి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనకు అది వేసానమో చూస్తాను. ఇంతవరకు ఇది రాసుకుంటారా ఒకసారి? అయితే ఏమా 15 అంతే ఇది రాసుకున్నారా? రాసుకుంటారా మాస్టరు? రాసుకుంటా. రాసుకోండి. Q
పదిహేను మాసాలు పదిహేను మాసాలు అంటే శివుడికి సంబంధించిన ఏ పదం వచ్చినా పర్యాయ పదాలుగా తీసుకోవాలండి. ఏకాదశి రుద్రుని మీ దీని మీద మీరు నేను రాసిన పుస్తకం వేదగణితం పుస్తకం ఉంది, అందులో వస్తాయి ఇవన్నీ. మన విశ్వ అనే దానికి పంపించారు కదా హోంవర్క్, అది చూసుకొని దగ్గర పెట్టుకోలేదు చూసారు. అర్క అర్థమవుతుంది, విశ్వ అర్థం కాదు. ఆ పుస్తకం అర్క రుద్ర ఇవి అర్థమవుతుంది. ఇది కూడా ఏదో నెంబర్ అయి ఉంటుందని ఆ పుస్తకం తీసుకుంటే అప్పుడు అర్థమైంది. దాంట్లో తర్వాత మీరు చెప్పారు అంత కూడా ఓహో తెలిసింది. అర్క అంటే సూర్యుడే కదండి. అర్క అంటే సూర్యుడే అండి. అయిందా రాస్తున్నారా ఇది? అయింది అయింది అయిందండి. ఓకే, ఈ రకంగా మనకి ఇది అయిన తర్వాత ఇంకొక మీరు వాల్యూస్ చూడండి. వాల్యూస్ చూసాను ఇక్కడ W1 ఇది కూడా 8 మాసాలు కనిపిస్తుంది కదండి, స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇందాక దానికి వాల్యూస్ చేసుకోండి. W1 8, W2 ఇది కూడా 2 మాసములు, W3 కూడా 6 మాసములు, W ఇది కూడా మొత్తం 3 యొక్క వెయిట్ టోటల్ ఎంత వస్తుంది? 8 + 2 + 6 16 అవుతుంది, 16 మాసాలు. మనకి ఇచ్చిన Q1 ఇచ్చాడు, Q2 ఇచ్చాడు, Q3 ఇవ్వలేదు, కానీ టోటల్ క్వాలిటీ ఇచ్చాడు 12. సో Q1 ఈజ్ కూడా 10, Q2 ఈజ్ కూడా 11, Q ఈజ్ కూడా 12. సో Q3 ఈజ్ ఈక్వల్ టు 16 × 12 అంటే 192 మైనస్ 8 × 10 + 2 × 11 8 × 10 = 2 × 11 అంటే 102. 192 లో 102 చేస్తే ఇంకా 90 ఇవి 6 అంటే 15 వస్తుంది. ఇది రాసుకోండి. ఇంతవరకు అయిందా సార్? అయిందండి, రాసుకున్నాం. ఓకేనండి. అది ఈ రకంగా మనం ఇంతవరకు చెప్పుకున్నామండి, తర్వాత శ్లోకం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందామండి. ఓకే, ఇంకా దాని మీద ఇంకా ధోరణి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అది తర్వాత క్లాస్ చెప్తాం. ఓం కాయేన వాచ మనసేంద్రియై వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు సీతారామార్పణమస్తు ఓం తత్సత్. ఇది సార్ సత్యప్రసాద్ గారు సువర్ణ గారు. నమస్కారం సార్, బాగుందండి, చాలా బాగుంది. బంగారంతో లెక్కరు, బంగారం లాంటి శ్లోకాలు రాశారేమి బాబు మహానుభావు. అది ఏళ్ళ క్రితం రాసిన ఎంత ఎంత ప్యాక్డ్గా రాశాడు చూడండి, ఎక్కడ యాంబిగ్యూటీ లేదు. బంగారం కూడా ఉంది అప్పుడు,
ఏమండి అంత బంగారం చిన్నపిల్లలకి చెప్పే అంత లెక్క చెప్తున్నారని అంత ఉంది అనమాట. అంత రిచ్ 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 కంట్రీ రిచ్ కంట్రీ చక్కగా ఆయన బాబా ప్రిపేర్ చేశాడు. అదేనండి వాళ్ళు మనకి ఇచ్చిన అపూర్వమైన వారసత్వ సంపద అండి ఇది. నేను ఇందులో లెక్కల పెద్ద మనకి లెక్కల పార్ట్ అది పెద్ద కష్టం కాదు. అవునండి కరెక్ట్ లెక్కల కష్టం కాదు కానీ ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం లెక్కల కోసం నేర్చుకోవట్లేదండి లీలావతి గణితం. అది ఏం చెప్పాడు అసలు? అవునండి కరెక్ట్ అది చదువుకోవాలి, భాష చదవాలి. రేపు వదిన కూడా ఇంగ్లీష్ వచ్చి కూడా ఈ లెక్కలే మళ్ళీ చెప్తాను అంటాడు మనకి. కానీ మేము చదువుకున్నది కదా, మాకు సంస్కృతం ఉన్నాయి. ఇగో ఈ చోట భారం చోట శ్లోకం ఈ మనకి వేళ సంస్కృతం మీ అందరికీ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. కనీసం విన్నాక ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే ఇగో భారం చోట ఉంది అంతలో చెప్పగలం మనం, అందులో అనుమానం లేదు. మనం మనకి ఏంటంటే మన ఏజ్ తో చూస్తే అండి ఎనలిటికల్ పవర్ మనకి ఎక్కువ ఉంటుంది, మెమరీ పవర్ తక్కువ ఉంటుంది మనకి. పిల్లలతో మనం బట్టి పట్టలేం, కంఠస్థం చేయలేము, కానీ వాళ్ళు చేయలేని ఎనాలిసిస్ మనం చేయగలం డెఫినెట్గా మన ఎక్స్పీరియన్స్ తోటి. అది ఇంపార్టెంట్ అండి. మనం ఇంకో తరానికి అందించడం కోసం అన్నీ అవసరం. అవసరం ఏంటండి సంస్కృత మాస్టర్కి ఇలా చెప్పబోయా అని చెప్తాం, కానీ లెక్కలు చెప్పడం ఇందులో లెక్కలు ఏ పదానికి ఏ అర్థం వస్తుంది? ఐక్యము అంటే ముద్ద చేయడము అని ఎంత చక్కగా చూడండి. అలాగే ఆ మాట మనం విని ఉండకపోతే మనకి ఎప్పుడు తోసదు అది. ఏమండి వర్ణం అంటే ఇవన్నీ చిన్న 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 పదాలే. ఆ పారిభాషిక పదాలకి నేను ఎప్పుడు కూడా పారిభాషిక పదాలే బరువు ఎక్కువ ఇస్తానండి. అది తెలియాలి ముందర వాక్యం ముందర అర్థం అవ్వాలంటే యుతి జాత చూడండి చిన్న చిన్న పదాలు కలిపి దాన్ని తయారైనటువంటి బంగారం ఇవన్నీ యుతి జాతి వర్ణం అంటే అలా ఎవరికి అర్థం అవుతుంది ముందర అలా చెప్తే పారిపోతారు ముందు అక్కడే పారిపోతాను నాకు వద్దు బాబా వెళ్ళి అవుతుంది అంటే అలాగే వదిలిపెట్టడానికి వీల్లేదు. బాగుందండి నిగ్రహం కానీ అది అర్థమైన తర్వాత వచనంలో రాస్తే ఎంత సంతోషం అనిపించిందో. మరి అది అక్కడ ఆ రసానుభూతి అక్కడ కలుగుతుంది. అందుకోసం చెప్తాను ఎంతమంది వచ్చారు కదండి మనకి క్లాసులో కూడా ఎంతమంది ఉన్నా సరే చెప్పుకోవాలనుకున్నాం చెప్పు సరే అండి. చాలా సంతోషమా ఉందా మరైతే మరి నమస్కారం. ఇవన్నీ మళ్ళీ ఈ స్క్రీన్స్ అని మళ్ళీ పంపించాలా మీకు? పంపించనివి మళ్ళీ పంపించమంటారా? పంపించండి సార్, పంపించండి ఒకసారి కరెక్ట్ చేసుకుంటాను. సరే నా దాంట్లోనే తప్పులు పడ్డాయి అసలు, నేను రాసిన దాంట్లోనే అది కూడా చూసుకోవాలి నేను చూస్తాను నేను వీరు. ఓకే సార్ ఉంటానండి. నమస్కారం. నమస్కారం. నాకు ఒక ఓ విషయం వస్తుందండి, ఇలా వారానికి ఇంకొక క్లాస్ ఏమైనా పెట్టుకుంటే బెటరా అని క్వశ్చన్ మార్క్ కూడా వచ్చిందండి నాకు. ఎందుకు మొన్న వద్దు గురు గారు దీనికి వర్క్ చేయడమే అయిపోతుంది వద్దా? ఇంత వర్క్ చేస్తే మీరు పంపించినవన్నీ చేశాను నేను కారణం చెప్తానండి. కారణం చెప్తాను కాదు, కారణం చెప్తాను. నాకు అపూర్వమైన గ్రంథాలు లభించాయండి గణితం మీద, అపూర్వమైన గ్రంథాలు. అది ఎప్పటికి చెప్పాలి నేను? ఎప్పటికవుతాయి ఇవి? ఎన్నాడు మా వయసులో అనుమతిస్తాయి? ఏమండి ఇప్పుడు అందరూ కూడా నెంబర్ల సిస్టమ్, అందరు కూడా ఈ వేదిక మీద సంతకం చెప్పి నెంబర్ సిస్టమ్స్ ఇది జామెట్రీ ఎవరు మాట్లాడారు అసలు? జామెట్రీ ఉన్న సూత్రాలు ఎవరు చదివారు? ఎవరు చదవలేదు. ఎప్పుడు చెప్పాలి ఇవన్నీ నేను లోపల తప్పన ఎప్పుడు చెప్తాను? కొంచెం టైం అంటే ఇప్పుడు కొంచెం స్పీడ్ అందుకుంది మొదట్లో కంటే. డిఫరెంట్ గా ఇప్పుడు అది పోకడం మాకు తెలిసింది కదమ్మా, పోకడం కొంచెం విడగొట్టడము అది కొంచెం కొద్దిగా ఒక 10% జస్ట్ ఒక ఆలోచన ఆలోచన ఆలోచన. సరే అయితే ఉంటానండి మరి. నమస్కారం.